టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్న ఆందోళనలపై ప్రొద్దుటూరు స్థానిక ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ ఆటలు ప్రొద్దుటూరులో సాగనివ్వమన్నారు. రాజ్యాంగంలోని 144వ పేజీలో ఉన్న టిప్పు సుల్తాన్ చిత్రాన్ని తొలగించారని, ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న ఆయన చిత్రపటాన్ని మైసూరులోని అతని విగ్రహాలను తొలగించిన తరువాత చిన్నదైన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తీర్మానంపై మాట్లాడాలని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విషయంపై ప్రస్తుతం ఏ అభిప్రాయము ఏమీ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఉన్నారు. అంటే నిద్రాస్తన్నంగా ఉండబడినటువంటి సమస్యను నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం పార్టీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమస్య అణగారిపోకూడదు, సమస్య పరిష్కారం కాకూడదు. టిప్పు సుల్తాన్ యొక్క ఇష్యూ ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూగా చేసి హిందువుల ఓట్లను సంపాదించుకోవడానికి చేసే అత్యంత నీచమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం. అసలు ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? విగ్రహమే పెట్టలే, విగ్రహం గురించి ఎవరూ మాట్లాడలే, ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలే, కౌన్సిల్ మాత్రమే తీర్మానం చేసింది. కౌన్సిల్ తీర్మానం చేస్తేనే విగ్రహం పెట్టడానికి పర్మిషన్ వచ్చినట్ట కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే అనుమతి వచ్చినప్పుడు ఈడ కూర్చొని కౌన్సిల్ తీర్మానం రద్దు చేసే చేయాలని దానికంటే అక్కడ కూర్చో, అమరావతిలో కూర్చో, అమరావతిలో కూర్చొని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఇదిగో ఈ కారణాల చేత మీరు అనుమతి ఇవ్వద్దని చెప్పి ఆడమాట్లాడు. అసలు మీకు ఇంకా ఏమన్నా పద్ధతి సభ్యత మీరు తెలిసి ఉండి నిజంగా సమస్యలు పరిష్కరించే వాళ్ళు అయితే కనుక ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాదు మీరు ధర్నా చేయాల్సింది. ప్రొద్దుటూరు ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానాన్ని వెనక్కి తీసుకొని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతానా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఈ భారతదేశ ప్రభుత్వం ఈరోజు మీరే పరిపాలిస్తున్నారు. మరి పార్లమెంటులో రాజ్యాంగంలో 144వ పేజీలో ఝాన్సీ లక్ష్మీబాయి టిప్పు సుల్తాన్ యొక్క రూపాన్ని చిత్రరూపాన్ని భారత రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ముద్రించబడి ఉందో దాన్ని వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ఈరోజు కౌన్సిల్ తీర్మానం అనేది చాలా చిన్న విషయం. కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోవాలనికంటే ముందు పార్లమెంట్లో మీరు చట్టం చేయండి. భారత రాజ్యాంగంలో ఉండే 144వ పేజీలో ఉండే టిప్పు సుల్తాన్ యొక్క ముద్రను ఆయన చిత్రరూపాన్ని మేము తొలగిస్తామని చెప్పి చేయండి. భారతీయ జనతా పార్టీ బెంగళూరులో ఉంది, అక్కడ అసెంబ్లీ సమావేశపరచండి, తీర్మానం చేయండి. మీరు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో ఉండే టిప్పు సుల్తాన్ విగ్రహాలు మేము తొలగిస్తాం అని చెప్పి తీర్మానం చేయండి. ఢిల్లీలో అసెంబ్లీలో ఉంది టిప్పు సుల్తాన్ విగ్రహం, టిప్పు సుల్తాన్ చిత్రపటం, దాన్ని తొలగిస్తానని తీర్మానం చేయండి. రాష్ట్రపతి ఇప్పుడుండే ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ గారు ఈ మధ్యకాలంలో మాట్లాడినారు బెంగళూరు అసెంబ్లీలో, భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడినటువంటి బ్రిటిషులతో కొట్లాడి మరణించినటువంటి దేశభక్తుడు టిప్పు సుల్తాన్ అని రాష్ట్రపతి ప్రసంగించినారు. ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి మీ చేతిలో ఉండి మీరు అధికారం ఉండి పార్లమెంట్లో వెనక్కి తీసుకునే దానికి చేత కానీ మీరు అతి స్వల్పమైనటువంటి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చి కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోండి. అంటే మీ ఉద్దేశం తీర్మానం వెనక్కి తీసుకోవాలని కాదు, సమస్యను ఎప్పుడు కూడా రగులుస్తూనే ఉండాలా. భారతీయ జనతా పార్టీ అంటేనే పూర్తిగా మతతత్వ పార్టీ, పూర్తిగా మతతత్వ పార్టీ. ఈ భారతదేశంలో ఉండే అన్ని కులాలను మతాలను ప్రేమించకుండా ఒక హిందూ మతాన్ని మాత్రమే ప్రేమిస్తూ క్రైస్తవులను ముస్లింస్లను వేరు చేస్తూ వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఏదో విధంగా హిందువుల యొక్క ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రొద్దుటూరులో మీరు చేసే ధర్నా అక్షర సత్యం. మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ మేము చేయలే, దాని ప్రస్తావన కూడా చేయలే, విగ్రహం కూడా తయారు కాలే, విగ్రహం కూడా ఇక్కడికి రాలే, ఆ ప్రస్తావన మేము లేదు. మరిసిపోతూ ఉండే సమస్యను మీరు నిద్రలేపుతున్నారు. మీరు అంటే మీ ఉద్దేశం సమస్య కావాలా? మీరు ఏ ఉద్దేశాన్ని అయితే కోరుకొని ఈ ఊళ్ళో మతతత్వమైనటువంటి అభిప్రాయాలను రెచ్చగొట్టి 4 ఓట్లు సంపాదించుకుని దానికి కుట్రపూరితమైన మీ ఆలోచనలు ఏముండాయో వాటిని నేను ఫలింపజేయను, వాటిని భగ్నం చేస్తా. మీ లోపల మనసులో ఉండే కుళ్ళు ఏదైతే ఉందో అది మీకు సిద్ధించకుండా జాగ్రత్త పడతా.